1052 అడుగుల ఎత్తు, దాదాపు 7000 టన్నుల బరువు, 2.5 ఎకరాల విస్తీర్ణము. ఈఫిల్ టవర్ ప్రపంచంలోనే అత్యున్నత కట్టడాలలో ఒకటిగా పేరు తెచ్చుకున్న ఈ ఈఫిల్ టవర్ ఇప్పుడు మరో ఘనతను కూడా పొందింది. తాజ్మహల్, చైనా గోడ, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, ఇలా ప్రపంచంలో ఉన్న అద్భుత కట్టడాలలో ఎక్కువ మంది పర్యాటకులు సందర్శించే, అభిమానించే కట్టడంగా పేరు తెచ్చుకుంది. ప్రపంచం మొత్తం మీద పర్యాటకులు టికెట్ కొనుక్కొని సందర్శించే కట్టడాలలో ఈఫిల్ టవర్దే మొదటి స్థానము. ప్రారంభమైన 1889 నుంచి ఇంతవరకు మొత్తం 20 కోట్ల మంది సందర్శించారు. ఫ్రాన్సులోని ప్యారిస్లో ఉన్న దీన్ని గుస్తావా ఈఫిల్ అనే ఇంజనీర్ నిర్మించారు. నిర్మాణానికి 2 ఏళ్ల 2 నెలలు పట్టింది. 1889 మార్చి 31న పూర్తి చేశారు. 1930 వరకు ఇదే ప్రపంచంలో ఎత్తైన కట్టడం. దీని నమూనా కోసం 50 మంది ఇంజనీర్లు 5300 బొమ్మలు వేశారు. 18000 విడి భాగాలను ముందుగా రూపొందించి వాటిని కలిపి దీన్ని నిర్మించారు. ప్రతి 7 ఏళ్లకోసారి రంగులు వేస్తారు. పూర్తి చేయడానికి సుమారు 18 నెలలు పడుతుంది. 50 టన్నుల రంగు అవసరమవుతుంది. దీనిపై మొత్తం 20000 విద్యుత్ బల్బులు అమర్చారు. 3 అంతస్తులుగా నిర్మించిన దీనిలో 2 రెస్టారెంట్లు, 1 ప్రింటింగ్ ప్రెస్ ఉన్నాయి. దీన్ని పేల్చివేయడానికి 1986లో ఉగ్రవాదులు బాంబు పెట్టారు. అదృష్టవశాత్తు అది పేలలేదు. దీనిలో సందర్శకులకు పైకి తీసుకువెళ్లే లిఫ్టు తిరిగే దూరాన్ని లెక్కగడితే ఏటా 1000 కిలోమీటర్లు అవుతుంది. ఈఫిల్ టవర్ చివరి నిల్చున్న 42 మైళ్ళ దూరం వరకు చూడొచ్చును. దీనిలో మొత్తం 1710 మెట్లు ఉన్నాయి. బలంగా గాలులు వీచితే టవర్ కాస్త ఊగుతుంది. 1999లో ఒకసారి వీచిన గాలులకు 13 సెంటీమీటర్ల మేర ఊగింది. ఈ టవర్ను శుభ్రం చేయడానికి 4 టన్నుల సామాగ్రి కావాలి. డిటర్జెంట్లు 400 లీటర్లు అవసరమవుతాయి. దీని పొడవు వేసవిలో కొలిస్తే 3.25 అంగుళాలు ఎక్కువగా ఉంటుంది. శీతాకాలంలో 6 అంగుళాలు తక్కువ అవుతుంది. ఇనుము వ్యాకోచ సంకోచాలే ఇందుకు కారణం. దీని నిర్మాణంలో 25 కోట్ల రివట్లను ఉపయోగించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.